కలియుగ వైకుంఠంగా విరజిల్లుతున్నటువంటి తిరుమల క్షేత్రంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా శ్రీవారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఒక మంచి సాంప్రదాయానికి, ఒక మంచి ఒరవడికి టీటీడీ శ్రీకారం చుట్టింది. కానీ మొదట్లో ఆ టికెట్ తీసుకున్నటువంటి భక్తులకి హారతి ఇచ్చేవాళ్ళ లోపల ఇప్పుడు దాని హారతి లేదని చెప్పి కొంత శ్రీవాణి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకి, 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మీరు తీసుకొని దాని పురాతన దేవాలయాలకి మరమ్మతుల కోసం దాన్ని ఉపయోగిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. చాలా మంచిది. కానీ గతంలో ఏ విధంగా మీరు హారతి ఇచ్చేవాళ్ళో ఆ ప్రక్రియను కూడా మీరు కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. దీని మీద టీటీడీ ఉన్నతాధికారుల దృష్టి కూడా మేము తీసుకుని వెళ్తాం. ముఖ్యంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి శ్రీవారి నిధుల్ని, ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధుల్ని వెంటనే, ఇప్పుడు ఎందుకంటే మార్చి దాదాపు మనకు బడ్జెట్ కూడా పూర్తయింది కాబట్టి, ఈ ఏప్రిల్ నుంచి ఏ దేవాలయాలకి మీరు ఈ నిధులను ఖర్చు పెడతారో, ప్రాచీన దేవాలయాలకి ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది మరమ్మతులకు కాబట్టి, వెంటనే మొదటి విధంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలకి, పురాతన ఆలయాలకి ఈ డబ్బును ఖర్చు పెట్టే విధంగా దాన్ని చొరవ చూపాలి. అలాగే ఏ విధంగా అయితే ప్రభుత్వం ఫాస్టర్లకి ప్రభుత్వం నుంచి వారికి డబ్బులు కేటాయిస్తుందో, ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బులను కూడా నిత్య ధూప దీప నైవేద్యాలకి దేవాలయాల్లో కూడా అర్చకులకు కూడా దీని నుంచి సంభావన రూపంలో వారికి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ఈ విషయాన్ని కూడా మేము టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం. ఆ విధంగా టీటీడీ ధార్మిక కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలి కాబట్టి ఆ వచ్చే డబ్బుని, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చే డబ్బుని ఆలయ మరమ్మతులకి, అలాగే అక్కడున్నటువంటి ఆలయ పూజార్లకు కూడా ఇచ్చే విధంగా ముందుకు పోవాలి. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ఆ ప్రక్రియను కొనసాగించే విధంగా టీటీడీ అధికారుల దృష్టి కూడా మేము తీసుకుని వెళ్తామని తెలియజేసుకుంటున్నాం.